మరి ఉత్తరం చూద్దామండి. విజయవాడ నుంచి భారతి రాస్తున్నారు. పూలతో బదులుగా పూల రేకులతో అష్టోత్తర పూజ చేయవచ్చున తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. పువ్వులను అలా రెక్కలుగా విడదీస్తే దాంపత్య దోషం అనే దోషం వస్తుంది అంటుంది ధర్మసింధువు. పువ్వులను ఇలా రెక్కలు రెక్కలుగా విడదీస్తే భార్యాభర్తల మధ్య విరోధం పెరుగుతుంది, వివాహం కాని వారికి వివాహం జరగదు లేదా ఆలస్యమవుతుంది. తల్లికి బిడ్డకు వేరు చేతువా అన్నారు జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు పుష్ప విలాపంలో. ఎవరో ఒక భక్తుడు పువ్వును తెంపడానికి పోయినప్పుడు ఆ పువ్వు జాలిగా బేలగా ఆ భక్తుడిని చూచి, బుద్ధదేవుని భూమిలో పుట్టినావు, సహజమగు ప్రేమ నీలోన చచ్చనేమో, అందమును హత్య చేసేది హంతకుండా మైల పడిపోయినో ఈ మనుజ జన్మ, ఆయువు గలుగు నాలుగు అడిగలు కనిపించిన పువ్వు తల్లి జాతీయత దిద్ది తీర్తుము, మిము బోంట్ల నేత్రాలకు హాయి కూర్చెదము, అటువంటి తాళము తృంచబోకుము, తల్లికి బిడ్డకు వేరు చేతువా అంటాడు దంజాల పాపయ్య శాస్త్రి. అదే పాపం అనుకుంటే ఆ పుష్పాన్ని రెక్కలను ఇలా విడదీసి అంటే సంఖ్య కోసమా, పుష్పాలు లేవు కాబట్టి పువ్వుల రెక్కలు విడితీస్తే విడివిడిగా ఉండే ఒక్కొక్క రెక్క కూడా ఒక్కొక్క పువ్వుగా భావన చేసి బతుకమ్మ పండుగలో ఒక్కొక్క పువ్వు వేసి చందమామ ఒక జామూలాయ చందమామ అన్నట్లుగా భావన చేసి రెక్క వేసి పువ్వుగా లెక్క పెట్టుకుంటామా? కాదు. రామకోటి రాయాలి అంటే శ్రీరామ శ్రీరామ అంటూ మనం పెన్నుతో కలంతో రాయాలి. అలా కాకుండా కంప్యూటర్లో 10 సార్లు చేసి కట్ కాపీ పేస్ట్ అని చెప్పి 100 సార్లు 1000 సార్లు 100,000 సార్లు గంటలో రామకోటి దొరికిపోతుంది. అది రామకోటి అవుతుందా? కాదుగా. ఆ ప్రకారంగానే పువ్వుల రెక్కలతో కాకుండా పువ్వులతో మాత్రమే పూజ చెయ్యాలి. ఆ పువ్వులు కూడా మనం సేకరించాలి. కనీసంలో కనీసంగా స్నానం చేసిన తర్వాత కొట్టు నుంచి తెచ్చిన ఆ పువ్వుల పైన కూడా నీళ్లు చిలకరించి కృష్ణార్పణం అని చెప్పి ఆ పిమ్మట ఆ పువ్వులతో అర్చించాలి. విడివిడి రెక్కలతో పూజించరాదు.